Hello friends, ival manam oka number ni sum of two primes ga ela display cheyalo ane oka program ni discuss cheddam. So first of all deentlo oka function vaadanu anamata nenu aa function ni prime ane peru pettanu. Aa function yokka duty entante oka mana ichina number prime a kada ani cheppi check chestanu anamata. So main lo keldam int n ante num adi number store chesukodam oka variable mari j iteration variable anamata. So printf enter a number and JP display chestam screen mail user kosam. So scanf vaadi aa number ni unlock store chestam. So for loop vaadi iteration j equal to 2 endukante elaga 1 equal to 1 is neither composite nor prime kaapatti adi 2 ni start chesi n by 2 varaku endukante n by 2 tarvata elaga adi sum of primes kaapatti avi repeat ayipothayi kaapatti n by 2 varaku danni continue chesi j++ వాడి ఐటరేట్ చేస్తాం అన్నమాట. సో సో ఇఫ్ ప్రైమ్ ఆఫ్ జే అండ్ ప్రైమ్ ఆఫ్ ఎన్ మైనస్ జే అంటే ఇది పాజిటివ్ అయితే ఇది ఒకవేళ ట్రూ అయితే పాజిటివ్ వస్తుంది అండ్ ఇది ఇది ట్రూ అయితే కూడా పాజిటివ్ వస్తుంది. సో పాజిటివ్ అండ్ పాజిటివ్ అంటే పాజిటివ్ కాబట్టి ఇది ఇఫ్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి దాని యొక్క సమ్ యొక్క డిస్ప్లే స్క్రీన్ మీద వస్తుంది అన్నమాట. సో ఈ ప్రైమ్ ఫంక్షన్ అనేది ఏంటంటే జనరల్ ప్రైమ్ ఎలా కనుక్కుంటామో దానికోసం సెపరేట్ ఫంక్షన్ అనమాట అంతే. ఇప్పుడు దీంట్లో ఏం చేశానంటే నేను ఇచ్చిన నంబర్ ప్రైమ్గా తెలుసుకోవడానికి ఇంట్ ఐ ఈక్వల్ టు 1 క్యార్ ఈక్వల్ టు 0 ఫర్ ఐ ఈక్వల్ టు 1 ఐ లెసన్ ఈక్వల్ టు ఎక్స్ ఎక్స్ అంటే ఇచ్చిన నంబర్. సో బికాజ్ ఐఎమ్ పాసింగ్ ఇట్ యాజ్ ఎన్ అండ్ టేకింగ్ ఇట్ యాజ్ ఎక్స్ కాబట్టి ఎక్స్ వరకు. సో ఎక్స్ మోడ్యులస్ ఐ అంటే ఇది ఐట్రేట్ అవుతుంది కాబట్టి అది ఎప్పుడైతే 0 అవుతుందో అంటే మోడ్యులస్ 0 అంటే మీనింగ్ ఏంటి డివిజిబుల్ కాబట్టి అది ఎలాగ ప్రైమ్ అవ్వకూడదు. సో క్యారీ ఈక్వల్ క్యారీ ప్లస్ వన్ చేస్తున్నాను. సో అట్ మ్యాక్స్ క్యారీ ఈక్వల్ టు 2 అయిందంటే అది ప్రైమ్ అనమాట. ఎందుకు ఎందుకంటే ప్రైమ్ అంటే ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో 2 అవుతుంది కాబట్టి క్యారీ ఈక్వల్ 2 అయితే కనుకనే రిటర్న్ 1 అదర్వైజ్ 0. సో ఇది ఇక్కడ ఈ ప్రైమ్ ఇఫ్ ప్రైమ్ జే అండ్ ఇఫ్ ఎన్ మైనస్ జే అని ఉంది కదా. సో ఇది 1 అవుతుంది కాబట్టి ఇది 2 అవుతుంది కాబట్టి 1 అవుతుంది కాబట్టి లోపలికి వెళ్ళి ప్రింట్ఎఫ్ ఆ 2 నెంబర్స్ డిస్ప్లే చేస్తుంది అనమాట. సో దీన్ని రన్ చేసి చూద్దాం. ర్యాండమ్గా ఒక నెంబర్ 126 అని చెప్పిద్దాం రన్. సో మనకి ఇలా వస్తుంది అన్నమాట అవుట్పుట్. ఇంకొక నెంబర్ ఏమంటే ర్యాండమ్గా సమ్ సిక్స్టీ ఎయిట్ అని చెప్పి ఇద్దాం. సో ఇదన్నమాట బేసిక్గా ఫ్రెండ్స్ ఇదన్నమాట కోడ్ ఫర్ ఫైండింగ్ ఆ నంబర్ అండ్ డిస్ప్లేయింగ్ ఇట్ యాజ్ సమ్ ఆఫ్ ప్రైమ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయపోయి ఉంటే లైక్ చేసి షేర్ చేయండి మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బికాజ్ వంశీ భవానీ ఈజ్ ఓన్లీ ఛానల్ ఆన్ యూట్యూబ్ ప్రొవైడింగ్ ఫ్రీ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు. మీకు మా వర్క్ నచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.